అన్న, నేను మీ తెలంగాణ క్యాట్ మాట్లా దినేష్. అందరికీ ఫస్ట్ మన గల్ఫ్ అన్నలను మన జబర్దస్త్ ప్రోగ్రాంలో మస్తు అవమానించారు. దాని తరపున ఇలా జగిత్యాలకు వచ్చి నిరసన తెలిపినాం. పొద్దు నుంచి కూడా మీరు లైవ్లు చూస్తారు. అన్న కూడా మీకు తెలుసు, ఇంత ముందుకు నేను సౌదీలో ఉన్నప్పుడు ఒక సాంగ్ పోస్ట్ చేసిన, నచ్చ చెప్పి నాలుగు మాటలు చెప్పి ముచ్చట పెట్టితే నమ్మిన ఏజెంట్ నువ్వు అన్న అన్ననే. ఇలా అన్న కూడా మన కోసం ఎంత దూరం వచ్చిండు. ఈ మన గల్ఫ్ అన్నలను అవమానించినందుకు అన్న పాట ద్వారా ఇవాళ వాళ్ళకు మేము మా చిన్న ఉదాహరణ పంచు మన గల్ఫ్ అన్నల పవర్ అంటే ఏదో చూపిస్తున్నాం. అందుకు ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేయరి, ప్రతి ఒక్కరు షేర్ చేయరి. ఆ జబర్దస్త్ని నిషేధించాలని ఇలా పెద్ద ధర్నా చేసినాం. దానికి అందరు సపోర్ట్ కావాలి గల్ఫ్ అన్నలది. జై గల్ఫ్ అన్న. అన్న తింపుతా నేను ఉండా ఇందులో మీరే. ఓకే, గల్ఫ్ అన్నలందరికీ నమస్కారం. నేను మీ గుర్రపు రాము. మరి ఇవాళ జబర్దస్త్ స్టేజ్ మీద జగిత్యాలని బోర్డు పెట్టి ఇలా బతుకు తెరువు లేక పుట్టకూడి కోసం మూటమల ఎదుర్కొని బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు పోతున్నటువంటి నా గల్ఫ్ బిడ్డల గల్ఫ్ అన్నలు అందరి యొక్క కించపరిచే విధంగా అవినాష్ గారు చేసినటువంటి దరిద్ర పనికి ఇవాళ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి అవినాష్ గారే ఇలా తెలంగాణ ప్రజలను గల్ఫ్ జీవులను అందరినీ కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. సో మరి దీనికి ఇవి మేము వ్యతిరేకిస్తూ ఇలా జగిత్యాల్లో చేస్తున్నటువంటి ధర్నా సందర్భంగా ఈ యొక్క పాట. గల్ఫమ్మ ఒడిలో గాయాల తడిలో, గల్ఫమ్మ ఒడిలో గాయాల తడిలో, తల్లడిల్లే బతుకు మాదిరా, తలపు గరు మాటనే నీదిరా. అవహేళన చేస్తే అసలూరుకోము, అవహేళన చేస్తే అసలూరుకోము, అవినాశుగా నరికి బొంద వెడుతాము. గల్ఫమ్మ ఒడిలో గాయాల తడిలో, గల్ఫమ్మ ఒడిలో గాయాల తడిలో. ఇలా నువ్వు చేసినటువంటి దరిద్ర పనికి ఇలా తెలంగాణ గల్ఫ్ బిడ్డలందరూ ఏ విధంగా బాధపడుతున్నారంటే, ఇలా ఇంటిలో నుండి బ్రతుకు తెరువు కోసం ఏళ్ళ తరబడి గల్ఫ్లో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను కించపరిచినటువంటి విధంగా మాట్లాడినావు. ఇలా నువ్వు కూడా జబర్దస్త్ స్టేజ్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నావు, నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి గురించి నువ్వు ఒకసారి ఆలోచించినావా? ఆ మాట ఎందుకు వచ్చింది? నువ్వు ఎంతో కష్టపడి అంత స్థాయికి ఎదిగినావు, ఈ యొక్క చిన్న మాటతో ఇంత కిందికి దిగదేరినావు. నువ్వు ఇప్పుడు అవినాష్గా బాగా ఆలోచించు. నువ్వు ప్రతి ఇంటికి నీ అయ్య కూడా, నీ తరతరాలు, నీ వెనకడ కూడా నీవు, నువ్వు కూడా ఒక గల్ఫ్ బిడ్డవే. నీ ఇంట్లో నీ అయ్యని అడుగు, ఇంట్లో పోయి ఏ విధంగా నువ్వు ఆ గల్ఫ్ బిడ్డలను నువ్వు కించపరిచే విధంగా మాట్లాడినావు, అవులే పాడుకావు. ఇవాళ చెప్తున్నా ఇక ముందు గిట్ల జబర్దస్త్ స్టేజ్ మీద గిట్ల ఏమన్నా ఇటువంటి గల్ఫ్ ప్రజలను కించపరిచే విధంగా ప్రేక్షకులు ఆ ప్రజలు వాళ్ళ లేవార్దిన గారు నువ్వు లేచింది అంత దూరం, ఇలా వాళ్ళని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు నీకు బతికెక్కడిదిరా, అవులే? మంచిగా చెప్తున్నా ఈయన, ఇక ముందు గిట్ల జబర్దస్త్ స్టేజ్ మీద ప్రజలను కించపరిచే విధంగా ఏమన్నా గిట్ల ప్రోగ్రామ్ స్క్రిప్ట్ గిట్ల రాసి చేసినట్టుంటే కొడుక జగిత్యాల గడ్డ మీద నరికి బొంద పెడతా. ఏమనుకుంటున్నావు? కబోడతారు. జై కల్పన, జై జై కల్పన, జై కల్పన.